आदिलाबाद जिल्लालो भारी वर्षं पिडुगुपड़े ओकरु मृति मरोकरिकि गायालु मंजीरा प्रवाहंलो चिक्कुकुन्न गोर्रेल कापर्लु ओड्डुकु चेर्चेंदुकु पोलीसुल प्रयत्नं सिंगूरु प्राजेक्टुकु पेरिगिन वरद ओक गेट ओपेन चेसि नीटि विडुदल నిర్మల్ జిల్లా ముధోల్లో నిమజ్జనం రచ్చ పోలీసుల తీరుపై మండప నిర్వాహకుల ఆగ్రహం జిల్లాలో రేపే వినాయక నిమజ్జనం భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు పాలమూరు జిల్లాలో పెరిగిన భూగర్భ జలం కరువు జిల్లాలో సాగుకు మంచి రోజులు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో గంట నుంచి భారీ వర్షం పడుతోంది. కోటి, మలక్పేట్, చాదర్ఘాట్ అసెంబ్లీతో పాటు చాలా ఏరియాల్లో వర్షం పడుతోంది. దీంతో గంట నుంచి కురుస్తున్న వర్షానికి నీరు రోడ్లపైకి చేరింది. ముసరాంబాగ్ బ్రిడ్జ్పై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో కోటి నుంచి మలక్పేట్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అటు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. శివరాంపల్లిలో ఇప్పటి వరకు అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్లో 3.5, మలక్పేట్, చార్మినార్, శాస్త్రీపురంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో గంట నుంచి భారీ వర్షం పడుతోంది. కోటి, మలక్పేట్, చాదర్ఘాట్ అసెంబ్లీతో పాటు చాలా ఏరియాల్లో వర్షం పడుతోంది. దీంతో గంట నుంచి కురుస్తున్న వర్షానికి నీరు రోడ్లపైకి చేరింది. ముసరాంబాగ్ బ్రిడ్జ్పై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో కోటి నుంచి మలక్పేట్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అటు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. శివరాంపల్లిలో ఇప్పటి వరకు అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్లో 3.5, మలక్పేట్, చార్మినార్, శాస్త్రీపురంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో గంట నుంచి భారీ వర్షం పడుతోంది. కోటి, మలక్పేట్, చాదర్ఘాట్ అసెంబ్లీతో పాటు చాలా ఏరియాల్లో వర్షం పడుతోంది. దీంతో గంట నుంచి కురుస్తున్న వర్షానికి నీరు రోడ్లపైకి చేరింది. ముసరాంబాగ్ బ్రిడ్జ్పై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో కోటి నుంచి మలక్పేట్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అటు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. శివరాంపల్లిలో ఇప్పటి వరకు అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్లో 3.5, మలక్పేట్, చార్మినార్, శాస్త్రీపురంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఉమ్మడి మెదక్ జిల్లా కుల్చారానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపరులు మంజీరా నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఎల్లాపురం ఆశయ, చాకలి దుర్గయ్య నిన్న మేకలు మేపేందుకు హనుమాన్ బండల శివారులోని కుర్వగడ్డకు వెళ్లారు. అకస్మాత్తుగా సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వదలడంతో నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో వారిద్దరూ ఒడ్డుకు రాలేకపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. కొమరంభీ మాసిపాపా జిల్లా కౌటాల చింతల మానిపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన ఒక్కసారిగా పడింది. కౌటాల మండల కేంద్రంలోని కాలనీలో డ్రైనేజీలు సరిగా లేక రోడ్డుపై పారే వర్షం నీళ్లు ఇండ్లలో చేరాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొమరంభీ మాసిపాబా జిల్లా కౌటాల చింతల మానిపల్లి మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. కౌటాల మండలం బార్డి గ్రామానికి చెందిన మాయ అనే మహిళ చేనులో పనిచేస్తుండగా పిడుగుపడింది. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయింది. మండలంలోని కనికి గ్రామానికి చెందిన సుమలత చేనులో పనిచేసుకుంటుండగా పిడుగుపడింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని మరో గ్రామంలో పిడుగుపడి రెండు మేకలు చనిపోగా మేకల కాపరి లక్ష్మణ్ స్పృహ కోల్పోయాడు. చెట్లు కింద ఎగబడ్డాయి. ఇక ఎగబడితే నేను దూరం కొంచెం ఒక పగం పెట్టి దూరాన్ని నిలబడి ఉన్నా. ఆ చెట్టు కింద మేకలు ఉన్నాయి. అక్కడ ఉండగానే చెట్టు మీద పిడుగుపడ్డది. మేకల కింద పడ్డాయి. నేను ఇక కింద పడ్డా. కింద పడ్డ ఒక అర్ధగంటలకు నాకు తేలిక వచ్చింది. వచ్చినాక లేచి లేచి వచ్చిన మెల్లమెల్ల వచ్చే వరకు మా ఊళ్ళో ఇంటికి వచ్చి అక్కడ నిగడ చేసి కాపీ. వనపర్తి జిల్లా శంకరంపేట దగ్గర ఉన్న సరళసాగర్ జలాశయం ఆటోమేటిక్ సైఫాన్ ఓపెన్ కావడంతో ఆత్మకూరు పట్టణానికి చెందిన ఆకుల కురుమూర్తి గల్లంతయ్యాడు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. ప్రతి ఏడు వాగులో పదుల సంఖ్యలో గల్లంతవుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా పాలకులు బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్నారు. బిజినెస్ వెహికల్స్ తర్వాత అప్పుడు వెహికల్స్ ఉంటే బాగుంటుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురిసిన వర్షాలకు 4924 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంజీరా పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గొర్రెలు, మేకల కాపలదారులు నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధూళికట్టలో నిన్న రాజు, శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు డెంగీతో చనిపోయారు. వారం రోజుల కిందట కీర్తిక అనే చిన్నారి కూడా డెంగీతో మృతి చెందింది. జ్వరాలతో కొంతమందికి ప్లేట్లెట్స్ తగ్గడంతో వైద్యం కోసం కరీంనగర్, హైదరాబాద్కు వెళ్తున్నారు. దోమల వల్లే డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రభుత్వం మొక్కుబడిగా హెల్త్ క్యాంపులు పెట్టి చేతులు దులుపుకుంటోందని మండిపడుతున్నారు. గత వారం రోజులుగా ప్రజలందరూ రకరకాల సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో, విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్న దృష్ట్యా నిన్న ఇద్దరు వ్యక్తులు వివిధ రకాల కారణాలతో మరణించడం వల్ల ఊరంతా ఒకసారి తిరిగి నిన్న మెడికల్ క్యాంపు ప్రైవేట్ హాస్పిటల్, ఏషియన్ హాస్పిటల్ వారి సహకారంతో
నెలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు వీరందరికీ మరి టెస్టులు చేయించి డెంగ్యూ ఫీవర్ సంబంధించినవి కానీ మిగతా ఫీవర్స్ సంబంధించిన టెస్టులన్నీ చేపించి అందరికీ మెడిసిన్ మరియు పళ్ళ పంపిణీ బీజేపీ బైక్ యాత్రలు విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పల్లెల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్రలు చేపట్టామన్నారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం గుళ్ళకోటలో జెండా ఆవిష్కరించి ప్రజాగోస బీజేపీ భరోసా బైక్ యాత్రను ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు వివేక్ సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీ తరఫున బైక్ ర్యాలీలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 16 బైక్ యాత్రలు తెలంగాణలో జరుగుతాయి. గ్రామ గ్రామంలో వెళ్ళి అక్కడ ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజలను ఒక భరోసా ఇప్పించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని సొంత ఆస్తులు పెంచుకొని ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి అమిత్ షా గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో గుళ్ళకోట లక్షటిపేట మండలంలో ప్రారంభం జరుగుతుంది. ఈరోజు గ్రామ గ్రామానికి వెళ్ళి అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి ఇక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయో కనుక్కోవడానికి ఈ బైక్ యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యమంత్రికి ఒక భయం పుట్టుకుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారి పైన, భారతీయ జనతా పార్టీ పైన. అంటే స్పష్టత వచ్చేసింది తెలంగాణ ప్రజలలో. నిజంగానే ఈ ముఖ్యమంత్రి గద్దె దించాలి, భారతీయ జనతా పార్టీని మళ్ళా సత్తాలో తేవాలని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. సీఎం కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టును కట్టించలేకపోయారని ఆరోపించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సీఎం తీరుకు నిరసనగా నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర 145వ రోజు కొనసాగుతోంది. తాండూరు మండలంలోని వెంకటాపూర్ క్రాస్ తాడూరు ఎండబెట్ల కాలనీ మీదుగా పాదయాత్ర చేస్తున్నారు షర్మిల. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 100,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత ఎవరైనా పట్టించుకున్నారా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకున్న ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఇంకొక 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే ఆ ప్రాజెక్టు ఎప్పటికో పూర్తయ్యి, కానీ కేసీఆర్ గారి చేతుల్లో పడ్డాక 8 సంవత్సరాలుగా నత్తనడగనే నడుస్తుంది తప్ప 8 సంవత్సరాలుగా ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేయడం చేతనైందా కేసీఆర్ సార్కు? ఈ రోజు మేము అందుకనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదన్న నిరసనతోనే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడే నల్ల బ్యాడ్జులు పెట్టుకుని ఈ పాలమూరు జిల్లాలో మేము పాదయాత్ర చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ కేసీఆర్ కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద లేదు. కారణం, కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కాబట్టి, పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి దాన్ని ముందరేసుకున్నాడు కేసీఆర్ గారు. కరీంనగర్ జిల్లాలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన సమీక్షకు మేయర్ సునీల్రావు, కలెక్టర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హాజరయ్యారు. జిల్లాలోని మానకొండూరు చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు గంగుల. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి గణేష్ నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు మంత్రి గంగుల కమలాకర్. పోలీసులతో గొడవ వల్ల నిర్మల్ జిల్లా ముధోల్లో రోడ్లపైనే ఉంచిన వినాయక విగ్రహాలను రేపు నిమజ్జనం చేస్తామన్నారు గ్రామస్తులు. నిన్న రాత్రి పోలీసులకు, గ్రామస్తులకు డీజే విషయంలో వివాదం వచ్చింది. డీజేలను పోలీసులు వద్దనడంతో గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు గ్రామస్తులపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. నిమజ్జనానికి చూడ్డానికి వచ్చిన వారిని సైతం బలవంతంగా ఇంటికి పంపించారు. గ్రామస్తులు పోలీసుల తీరుకు నిరసనగా అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు. ఆ తర్వాత ట్రాక్టర్ల ఇంజన్లను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వినాయక విగ్రహాలు ట్రాక్టర్ ట్రాలీలలోనే ఉండిపోయాయి.
ఇవాళ ఉదయం మండపాల నిర్వాహకులందరూ చర్చించుకుని రేపు నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం విగ్రహాలపై పాలిథిన్ కవర్లు కప్పి ఉంచారు. కానీ తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొడవకు ఏఎస్పీ కిరణ్ వైఖరే కారణమని మండిపడ్డారు. గ్రామస్తులను బూట్లతో తన్నడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు 8వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే భుజ గణపయ్యకు హోమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. రేపు నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జనగామలోని విఘ్నేశ్వర ఆలయంలో వినాయకుడికి సిద్ధి బుద్ధి అమ్మవార్లతో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించి స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. ఈ వేడుకను చూసే అందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రోజు ఉదయం స్వామివారికి మహాభిషేకం, మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పరిహార దేవతార్చనలను నిర్వహిస్తున్నారు. సాయంత్రం పెద్ద సేవపై వినాయక విగ్రహాన్ని ఊరేగించి ధర్మగుండంలో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించనున్నారు. వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ అంజనీ యూత్ పంచముఖ హనుమాన్ ఆలయం దగ్గర కొలువైన గణపతికి లక్ష పుష్పార్చన, గరికార్చన, లింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ బాపునగర్లోని శారదా గణేష్ మండలి ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి 121 రకాల నైవేద్యాల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కాలనీ మహిళలు ఇంటి దగ్గరే ప్రసాదాలు తయారు చేసుకుని వచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలో కొలువైన గణనాథుడికి రోజు హోమాలు, దీపారాధనలు చేస్తున్నారు భక్తులు. మండపంలో కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయోధ్య గణేష్ మండలి యూత్, బాల గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన ప్రసాదం అందిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు వైసిక్స్ న్యూస్.